సింగపూర్లో బస్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాము. నాకైతే డబుల్ డెక్కన్ బస్ అంటే చాలా ఇష్టం. అందుకే ముందు సింగిల్ బస్ వచ్చినా సరే డబుల్ డెక్కన్ బస్ కోసం వెయిట్ చేసి మరీ బస్ ఎక్కాము. ముందు నుంచి మాత్రమే బస్ ఎక్కాలి. ఎక్కిన వెంటనే అక్కడ కనబడుతున్న మిషన్ దగ్గర కార్డు పెట్టి లోపలికి వెళ్ళిపోవడమే. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. పైన అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎవరు పైన నించోకూడదు. మేమైతే దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఈ బటన్ నొక్కితే డ్రైవర్ అనే బస్ ఆపేస్తారు. మనం ఇక్కడ కార్డు పెట్టి దిగిపోవడమే. ఈ కార్డులు ఎంఆర్టీ కార్డులే కాకుండా బ్యాంక్ కార్డులు కూడా యూజ్ చేయొచ్చు. బస్ స్టాప్ రాగానే బస్ డోర్లు అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. ఇక్కడ అన్ని ఏసీ బస్సులు మాత్రమే ఉంటాయి. నేనైతే చూడండి స్ట్రాల్లతో ఎలా తిప్పలు పడుతున్నానో దించడానికి. అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదైతే కిందకి పెట్టి దాని హెల్ప్తో స్ట్రాల్ని ఈజీగా దించవచ్చు. నాకైతే మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి దించేశారు. మనకెంత ఖర్చు అయింది అనేది ఆ మిషన్లో కనిపిస్తుంది. మాకైతే $1.50 అయింది. అదే మన డబ్బుల్లో అయితే 90 రూపాయలు.